మన రెజల్యూషన్స్ గోల్స్ మనకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకోండి, అంతకింత కమిట్మెంట్ ఇచ్చి అవ త్వరగా అకంప్లిష్ చేస్తామంట. అది 100% ట్రూ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అందుకనే ఈ ఇయర్ నా యూట్యూబ్ ఫ్యామిలీతో నా రెజల్యూషన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే వెయిట్ లూజ్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకున్నా, అది ఆల్మోస్ట్ అకంప్లిష్ కూడా చేశా, కానీ నాట్ బై ఆల్వేస్ మేకింగ్ ద హెల్దీ చాయిసెస్. సో ఈ ఇయర్ అయితే నేను ఓవరాల్ ఫిజికల్ హెల్త్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నాను. నేను మ్యాక్స్ 4 to 5 hours పడుకుంటా మోస్ట్ ఆఫ్ ది నైట్స్. అది అట్లీస్ట్ 6 to 7 hours చేయగలిగితే ఇట్ విల్ బి అ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ మీ, ఎందుకంటే అంత తక్కువ స్లీప్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడీ. అండ్ నాకు షుగర్ అడిక్షన్ చాలా అంటే చాలా ఉంది, నా గురించి బాగా తెలిసిన వాళ్ళకైతే ఈ విషయం తెలుసు. నాకు కేక్స్ అన్నా స్వీట్స్ అన్నా త్వరగా తినేస్తాను, కంట్రోల్ ఉండదు. సో ఆ షుగర్ అడిక్షన్ అనేది కర్బ్ చేసుకోవాలనేది పెద్ద గోల్. అండ్ అదే కాదు, ఈ ఇయర్ అయితే నేను డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లయినా తెచ్చుకోవాల్సిందే. నాకు డ్రైవింగ్ అంటే చాలా భయం, ఇంతకుముందు ఒక వ్లాగ్లో చెప్పాను. సో నేర్చుకుంటున్నాను, ఐ హోప్ త్వరలోనే డ్రైవర్స్ లైసెన్స్ కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఇవన్నీ నేను ఒక నోట్బుక్లో రాసుకుంటా, ఎందుకు అంటే ఫ్యూచర్లో చూసుకోవడానికి నేను ఏమేమి అచీవ్ చేశాను చేయలేదు అని. మీ రెజల్యూషన్స్ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మాకు ఇక్కడ జనవరి స్టార్ట్ అయిపోయింది కదా, ఫుల్ టెంపరేచర్స్ అన్నీ పడిపోయినాయి. అండ్ మా చలి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, చలికి మేము ఎలా ఉంటాము అని చెప్పి బ్లాగ్ చేయాలనుకున్నాను, కానీ ఎండ్లో ఒక ట్విస్ట్ జరిగింది. సో ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే మార్టిన్ చెత్త పడడానికి వెళ్తున్నాడు. ఏ చిన్న పని మీద ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఈవెన్ పక్కన 2 minutes వాక్ అయినా కూడా ఇలా రెడీ అయ్యి వెళ్లాల్సిందే. ఫుల్ చలి కదా, ఇక్కడ కోట్స్ అవి తగిలించుకోవడానికి ఎంట్రెన్స్లోనే ఇట్లా పెట్టేసుకున్నాము. అండ్ కింద హీటర్ ఉంటుంది, మెయిన్ రీజన్ అందుకే ఇక్కడ పెట్టుకుంది. మాకు ఇల్లంతా హీటర్ ఉంటుంది, అపార్ట్మెంట్ అంతా, కానీ ఈ ఏరియా ఉంది కదా మెట్లున్న ఏరియాలో హీట్ రాదు. సో కింద మాత్రం హీటర్ ఇచ్చాడనమాట. ఇక్కడ తగిలించుకున్నవన్నీ కొంచెం వేడిగా ఉంటాయి. సో చెత్త పడేసేది అక్కడన్నమాట, మరీ అంత దూరం కాదు. కానీ చలికాలంలో అయితే ఇప్పుడైతే మంచు అంతా కరిగిపోయింది, కానీ మంచు కరిగిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్, ఇక్కడ ఐస్ ఉంది కదా. ఇందులో జారుతాం అన్నమాట. నా ప్రెగ్నెన్సీలో అయితే నేను ఎన్నిసార్లు జారిపోయాను ఐస్ వల్ల. కొంచెం ఫాస్ట్గా ఏమైనా నడవాలనుకుని కాలు పెట్టామనుకోండి అంతే, డన్ 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 డన్. ఇండియాలో ఉన్నప్పుడైతే మనకంత తెలియదు కదా చలికి ఎట్లా డ్రెస్ చేసుకోవాలి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళని చూసి అట్లా తెలుసుకున్నదే మేము కూడా. ఫస్ట్ అయితే థర్మల్స్ వేసుకుంటాం లోపల, అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కానీ వింటర్లో చలాగాలంటే ఇట్లా లోపల ఫ్లీజ్ ఉన్న థర్మల్స్ అయితే బాగా చలాపుతాయి. అండ్ అది వేసుకొని దానిపైన ఒక స్వెటర్ వేసుకొని ఆ స్వెటర్ పైన ఇలా ఒక పఫ్ జాకెట్ లేదంటే ఏదైనా హెవీ వింటర్ జాకెట్ వేసుకుంటాము. ఇది చూడండి వాటర్, రాత్రి కారులోనే పెట్టి మర్చిపోయినాం పడేయకుండా, మొత్తం ఐస్ కట్టేసింది. మా దగ్గర అంతకుముందు హోండా సివిక్ కార్ ఉండేది టెక్సస్ నుంచి ఈ నార్థన్ సైడ్ షిఫ్ట్ అయినప్పుడు. మామూలుగా అయితే మంచు పడినప్పుడు వెంటనే క్లియర్ చేసేస్తారు ఆగిపోయిన వెంటనే, సో డ్రైవింగ్కి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మంచు పడేటప్పుడు ఐస్ ఫామ్ అవుతుంది కదా, అప్పుడైతే కార్ భలే స్కిడ్ అవుతుంది, చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. అండ్ మార్టిన్ కార్ కూడా అట్లనే ఒకసారి స్కిడ్ అయ్యి 2-3 times ఇట్లా రౌండ్ తిరిగిందంట. లక్కీలీ ఆ టైంలో రోడ్ పైన వేరే వెహికల్స్ ఏం లేవు కాబట్టి ఏం కాలేదు. కానీ బాగా భయం వేసింది మార్టిన్కి, ఐరా కూడా ఉంది కదా ఎందుకు రిస్క్ అని చెప్పి అప్పుడు ఈ పెద్ద కార్ తీసుకోవాల్సి వచ్చింది. ఏంటంటే ఎస్యూవీస్కి ఆల్ వీల్ డ్రైవ్ ఉంటే కన్నా మంచులో డ్రైవ్ చేయడం కొంచెం ఈజీ అన్నమాట. ఇంకా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ గుడ్ విల్ స్టోర్స్, ఇలాంటి డొనేషన్ సెంటర్స్ ఉంటాయి. మనకి అవసరం లేని బట్టలు కానీ బొమ్మలు ఇలాంటివన్నీ డొనేట్ చేయొచ్చు. సో ఇప్పుడు అలాంటి దాని దగ్గరికే వెళ్తున్నాము పాత డ్రెస్సెస్ అవన్నీ డొనేట్ చేయడానికి. ఇక్కడ ఒక వైర్ కనిపిస్తుంది కదా, ఆ వైర్ పైన కార్ వెళ్ళినప్పుడు లోపల బెల్ రింగ్ అవుతుంది, అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మన దగ్గర ఉన్న బ్యాగ్స్ తీసుకెళ్ళిపోతారనమాట. సిస్టమ్ చాలా బాగుంది కదా. ఇదొక్కటే కాదు, ఇంకా సాల్వేషన్ ఆర్మీ, ఇంకా లేదంటే చాలా డ్రాప్ ఆఫ్ జోన్స్ ఉంటాయి, ఇంకా లోకల్గా ఉండే చర్చెస్ కూడా ఇలాంటి డొనేషన్ డ్రైవ్స్ నడుపుతూ ఉంటాయి. ఓన్లీ బట్టలకి వీటికే కాదు, హౌస్ హోల్డ్ ఐటమ్స్, క్యాన్డ్ ఫుడ్స్ ఇలాంటి చాలా వాటికి ఉంటాయి అన్నమాట. ఈ పర్టికులర్ గుడ్ విల్ స్టోర్స్ ఏంటి అంటే మన దగ్గర డొనేషన్ తీసుకున్న వాటిని వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతారనమాట. సో ఒరిజినల్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇక్కడ జనరలీ షాపింగ్ చేస్తూ ఉంటారు. నేను మీకు చూపించడానికి అని చెప్పి షాప్లోకి వచ్చా, చూడండి రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదా. అండ్ వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి మనం ఎలాంటివి పడితే అలాంటివి డొనేట్ చేయలేము, మంచి కండిషన్లో ఉన్నవే డొనేట్ చేయాలి.
సో బాగా చూసి సార్ట్ చేసుకొని అండ్ అసలు అవి డొనేట్ చేసే స్థితిలో లేవు అంటే మనం పడేయడం బెటర్, లేదంటే వీళ్ళకి కూడా పాపం టైం వేస్ట్ అవుతుంది కదా. కొంతమంది అయితే ఇలా వెడ్డింగ్ డ్రెస్సెస్ కూడా డొనేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు లెటర్స్ ఏమైనా వచ్చినాయేమో అని మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటున్నాము. ఆ చలికి మెయిల్ బాక్స్ కీ హోల్ కూడా ఫ్రీజ్ అయిపోయింది, ఎంతసేపు ట్రై చేస్తే కానీ రాలేదు అది. ఇంకా నైట్ వంట చేస్తున్నాను, జస్ట్ లక్కీగా అప్పుడే అన్నం పప్పు అయిపోయింది, కరెంట్ పోయింది. ఏమీ కనెక్షన్ లేవు. ఫ్రీజింగ్ టెంపరేచర్స్లో హీటర్ లేకుండా ఉండలేము అండ్ స్టవ్ ఎలక్ట్రికే, అన్నీ ఎలక్ట్రికే. సో కరెంట్ లేకుండా ఇక్కడ ఉండడం చాలా కష్టము అండ్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యుఎస్లో కరెంట్ పోవడము. సో అందుకనే పోగానే కొంచెం టెన్షన్ పడ్డా. ఫోన్స్లో ఛార్జింగ్ లేదు, సో ల్యాప్టాప్ ఆన్ చేసి ల్యాప్టాప్ ద్వారా ఫోన్ని ఛార్జ్ చేసుకుంటున్నాం. ఐ హోప్ యూ గెట్ అట్లీస్ట్ 10%. నా ల్యాప్టాప్లో కూడా ఛార్జ్ లేదు. ఇక్కడ కరెంట్ పోతే మనకి ఎవరైతే ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మేము చెక్ చేసుకోవచ్చు. మాది మెక్లీన్ కౌంటీ, సో చూపిస్తుంది కదా కరెంట్ పోయినట్టు. అండ్ లక్కీలీ అప్పటికి పప్పు అయిపోయింది కరెంట్ పోకముందే, సో ఐరాకి పెట్టేస్తున్నా. తాలింపు లేదు, ఏం లేదు, ఇంకా తప్పదు అంతే పెట్టేస్తున్నాను. మేము ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేస్తూ ఉన్నాము అండ్ వాళ్ళకు కూడా కాల్ చేసి అడుగుతున్నాము. 10:44 అంతా వస్తుంది అన్నారు అండ్ ఈలోపు ఐరా నిద్రపోయింది, బట్ మేమైతే వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడే మళ్ళీ కరెంట్ వచ్చింది, 10:45 వస్తుంది అన్నారు, కానీ చాలా త్వరగా వచ్చేసింది, 8:30 అంత వచ్చేసింది. బిగ్ రిలీఫ్ అనమాట, ఎందుకంటే చాలా భయం వేసింది. సమ్మర్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు వింటర్ కదా, హీటర్ లేకపోతే చాలా కష్టము. ఫ్రీజింగ్ టెంపరేచర్స్, మేమైతే ఎట్లయినా ఉంటాం కానీ పాపతో ఇప్పుడు సడన్గా నైట్ లేచి హోటల్కి వెళ్ళాలన్నా అంత కష్టం కదా. ఇంకా సో ఇట్ ఇస్ ఎ బిగ్ రిలీఫ్. మా దగ్గర అయితే కొంచెం స్టఫ్ ఉండింది, ప్రిపేర్డ్గానే ఉన్నాం అనుకుంటా. బట్ మీరు కూడా మాలాగే యుఎస్లో ఉన్నారు, ఏదైనా చలి ప్రాంతంలో ఉన్నా కూడా ఈ థింగ్స్ అయితే రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఎస్పెషలీ కిడ్స్ ఉన్నప్పుడు మీరు కూడా మాలాగానే అన్ని ఎలక్ట్రిక్తోనే రన్ అవుతాయి. ఈ స్టవ్, ఫైర్ ప్లేస్ అంటే కన్నా రెడీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్లాష్ లైట్, ఒక పవర్ బ్యాంక్, మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్, ఇంకా ఏదైనా అవసరమైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఛార్జ్ పెట్టుకోవడానికి, ఇంకా క్యాన్డ్ ఫుడ్ కానీ అంటే వంట చేసుకోకుండా తినగలిగేవి లైక్ ప్రోటీన్ బార్స్, ఫ్రూట్స్, క్యాన్డ్ ఫుడ్, ఇంకా ఇట్లా చపాతీస్ లాంటివి ఏమైనా థేప్లాస్ అట్లా దొరుకుతాయి కదా ఇండియన్ స్టోర్స్లో, ఆ టైప్ ఏమైనా బ్రెడ్, జామ్ ఇలాంటివి, ఇంకా పిల్లలు బేబీస్ ఉంటే కదా బేబీస్ తినే ఫుడ్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఒక హీటర్, ఒకటి బ్యాటరీ ఆపరేటెడ్ హీటర్ ఐ థింక్, అది చాలా ఇంపార్టెంట్. మాకు ఈరోజు బాగా ఎక్స్పీరియన్స్ అయింది, అంటే అంత చలి లేదు కానీ బిలో 0 అయితే ఉంది, -1 అట్లా ఉన్నట్టుంది. బట్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి బాగా చలి వస్తుంది అనమాట. ఒకవేళ పవర్ రాకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. ఫోన్స్, ల్యాప్టాప్స్ ఛార్జ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జర్ ఏదైనా, పోర్టబుల్ ఛార్జర్ లాంటిది, పవర్ బ్యాంక్ లాంటిది ఏదైనా, వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మాకు అంతే అయ్యింది, ఒక్క దాంట్లో కూడా ఛార్జ్ లేదు. నా ఫోన్లో 35%, మార్టిన్ ఫోన్లో 6% బ్యాటరీ ఉండింది, ల్యాప్టాప్స్లో కూడా ఛార్జ్ లేదు. అంటే అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను వచ్చి 5 ఇయర్స్ అవుతుంది ఫస్ట్ టైం నాకు పవర్ కట్ ఎక్స్పీరియన్స్ యుఎస్లో. సో బట్ స్టిల్ అట్లీస్ట్ అంతనా ఉండింది కాబట్టి ఓకే, అంత ఎక్కువసేపు లేదు. అండ్ వీ థాట్ ఇంకా ఇట్లనే ఉంటే కన్నా హోటల్ కన్నా వెళ్ళాలి, లేదంటే తెలిసిన వాళ్ళ ఇంటికన్నా వెళ్దామని అట్లా డిసైడ్ అయిపోయినాం. బట్ లక్కీలీ కరెంట్ వచ్చింది, సో వీఆర్ గుడ్. అలా అయిందనమాట ఈరోజు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద ఐడి ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. మంచి మంచి ఫన్నీ షార్ట్స్, రీల్స్ అన్ని పెడుతూ ఉంటాము. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.